నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను రూపా జగన్ సామ్రాజ్యం కడప లోక్సభ కి మూడో స్థానమే పోటీ తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య జగన్ సామ్రాజ్యంగా చెప్పుకునే కడప లోక్సభ స్థానంలో ఈసారి ఆయన పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుందా అంటే స్థానికులు అవునని అంటున్నారు ఈ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోటే ఇక్కడ వైసీపీ గ్రాఫ్ దిగజారటం ఆరంభమైంది ముఖ్యంగా వైఎస్ వివేక హత్య కేసులో ఏ ఎయిట్ గా ఉన్న అవినాష్ రెడ్డికి కడప లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దింపడంతోనే నియోజకవర్గ నియోజక వర్గంలో వైసీపీ అధినేత పార్టీ పతనాన్ని శాసించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు వివేక హత్య కేసులో నిందితుడిగా సిబిఐ అవినాష్ పేరు చేర్చిన తర్వాత కడపలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి వివేక హత్య కేసులో నిందితుడికి కడప లోక్సభ టికెట్ ఇచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డిని షర్మిల సూటిగా ప్రశ్నిస్తున్నారు వివేక కుమార్తె సునీత సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ అవినాష్ ఓటమి కోరుతున్నారు కడప లోక్సభ స్థానం వైఎస్ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు తలపడటం ఇదే మొదటిసారి ఇదే స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ అవినాష్ విజయం కోసం షర్మిల ప్రచారం చేశారు అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది గతంలో తాను ప్రచారం చేసిన అవినాష్కు ప్రత్యర్థిగా ఆమె కడప లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు గత ఎన్నికలలో ఏ పార్టీ విజయం కోసం అయితే షర్మిల శక్తికి మించి మరీ కృషి చేశారో అదే పార్టీ ఓటమి కోసం ఇప్పుడు ఆమె కంకణం కట్టుకున్నారు కడపలో తెలుగుదేశం అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణ రెడ్డి కుమారుడు రెడ్డి పోటీలో ఉన్నారు చర్మిల పోటీలో నిలవడంతో వైసీపీ ఓట్లలో భారీగా చీలిక వస్తుందని తెలుగుదేశం భావిస్తోంది అది తెలుగుదేశం పార్టీకి పెద్ద సానుకూలాంశంగా మారుతుందని చెప్తోంది మొత్తం మీద నియోజకవర్గ పరిస్థితులను విశ్లేషిస్తూ పరిశీలకులు కడప లోక్సభ ఎన్నికలలో ప్రధాన పోటీ కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య ఉంటుందంటున్నారు వైసీపీ అభ్యర్థి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ముఖ్యంగా బద్వేల్ కడప మైదుకూరు కమలాపురం పులివెందుల నియోజకవర్గంలో అసంఖ్యాకంగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి అనుచరులు అభిమానులు మద్దతుదారులు ఈసారి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని వారంతా షర్మిలకు మద్దతు పలుకుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే వైసీపీ కడప లోక్సభ పరిధిలో బాగా వెనక పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు